हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मी रमादेवी ई रोज़ नेनु चूपिंचबोये रेसीपी पच्ची मामिडिकाय वेरुशनग पप्पु तोटी पच्चड़ी इप्पुडु मनकि समर सीजन लो मामिडिकायलु बागा दोरुकुतायि इप्पुडैते पच्चडिनि चाला बागा चेसुकोवच्चु ई पच्चडी चाला सिंपल गा कोत्त वाळ्ळैना ईजीगा चेसुकोवच्चु इप्पुडु ఒక బౌల్ లోకి 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పుని యాడ్ చేసుకొని అలాగే వేరొక చిన్న బౌల్ తీసుకొని దానిలోకి ఒక 2 రెమ్మలు చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి వాటర్ ని యాడ్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలి. అలాగే దానిలోకి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఓ 1/2 అవర్ వరకు కూడా నానేంత వరకు నాననివ్వాలి. ఇప్పుడు ఈ వేరుశనగ పప్పు చింతపండు కూడా నానింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా దానికి సరిపడ పచ్చి మిరపకాయలు వాష్ చేసి ఉంచుకొని ముక్కలుగా తంచుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న వేరుశనగ పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండుని యాడ్ చేసుకోవాలి. చింతపండు మామిడికాయ పులుపుని బట్టి తినే వాళ్ళని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు టేస్ట్ కి సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. కొంచెం కోర్స్ గానే ఉండాలి. అవసరమైతే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన తాలింపుకు పాన్ ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలని యాడ్ చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగ పప్పు అలాగే ఒక ఎండు మిరపకాయని తుంచుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెమ్మలని పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపంతా కూడా బాగా వేగనివ్వాలి. ఈ తాలింపంతా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మామిడికాయ పచ్చడిని దీనిలోకి యాడ్ చేసుకొని తాలింపంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మొత్తం కూడా బాగా మగ్గి రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మామిడికాయ వేరుశనగ పప్పు పచ్చడి రెడీ అయింది. ఇదైతే రైస్, రోటీస్, చపాతి దేనిలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా బాగా నచ్చుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.